ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టెబాజు అంటాడు, మరి మేమేమనాలా? ఆ మల్లారెడ్డి గారు పాపం కొంచెం మా మల్లారెడ్డి గారికి జోష్ ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఓ మాట అన్నాడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. తెలుగులో చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే కుక్కగాడుకు చెప్పు దెబ్బ. మరి మల్లారెడ్డి గారు అంత పెద్ద మనిషి, ఆయన వయసులో 65-66 ఏళ్ళు ఉంటాయి ఆయనకు. ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయనను పట్టుకొని ఆయన కాలి గోరికి కూడా సరిపోని కొంతమంది మాట్లాడుతుంటే, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే మరి మేమేమనాలా? ఇప్పుడు కేసీఆర్ కాలి గోటికి సరిపోతామా లేకపోతే కాలి గిలాసులకు సరిపోతామా ఈటి కాదు చర్చ. మల్లారెడ్డి మాట్లాడినాక ఫస్ట్ లోపల పెట్టి కేటీఆర్ గారు మాట్లాడితే దాన్ని ఏమన్నా ఒప్పుకోవచ్చు. మరంటే మిగతోళ్ళు పెద్ద మనుషులు కదా మాట జారేటోళ్ళు, అంటే ఎవరిని అనాలంట, కేసీఆర్ని అనాలనే ఏంది, మా నన్ను కొట్ట కొట్టాం కానీ మా నాయనను వచ్చి తందురా అన్నట్టు ఉంది ఈ వ్యవహారం. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కులేక పక్క పార్టీలకి దిగుమతి చేసుకొని చంద్రబాబు నాయుడు తొత్తు, చంద్రబాబు నాయుడు యొక్క బినామీని తెచ్చుకొని వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు పెట్టుకొని చివరికి ఒక కేసు అడ్డంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా సంచులు డబ్బుల సంచులతో దొరికిపోయిన పట్టుకొని అధ్యక్షుడు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఆయన తీసేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఫ్రాంచైజీ లెక్క తీసుకున్నాడు. ఇక్కడ తీసుకునేదో నడిపిస్తాడు, ఈయన ముంగడ పెట్టేది బొమ్మ లెక్క పెట్టి నడిపిస్తాను. చంద్రబాబు ఆడిచ్చే తోలుబొమ్మలాటలో ఆయన తోలుబొమ్మ గంతే. చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పులు మోసి బతికింది, ఎంగిల్ మెతుకులు తిని బతికిందే కేసీఆర్ కేటీఆర్. చంద్రబాబు నాయుడు అనేటో లేకపోతే చంద్రశేఖరరావు ఎక్కడున్నాడు? కొడుకు ఎక్కడి నుంచి, ఆయన పేరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? అంతకుముందే నేను చెప్పిన, నువ్వు ఆ తారక రామారావు పేరు మార్చుకోవా, నీ పేరే ఉద్దర పేరు. కానీ ముందు మల్లారెడ్డి గారు సవాల్ చేసింది కదా, రాజీనామా చేస్తావా ఇద్దరం చేద్దాం అన్నాడు కదా, ఎవరుంటే చెప్పమని రాదు దాని మీద. ఊకే ఆడగిడేందుకు కేసీఆర్ మీద దగ్గర ఎందుకు తంతే లొల్లేందుకు, గజ్వేలు గిజ్వేలు లొల్లేందుకు? మళ్ళీ అడిగింది కదా రాజీనామా చేయమని, చూద్దాం, చూసి ఆడనే చూసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఈ లొల్లెంత ఎందుకు? నేను గెలిచిందే మల్లారెడ్డి మీద, ఓడిపోయినోడు ఏం మాట్లాడతాడు? నేను మన 2019 పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిందే మల్లారెడ్డి మీద కదా, మల్లారెడ్డి అల్లుని మీద కదా. సెమీఫైనల్స్ మల్లారెడ్డి మీద గెలిచిన, ఫైనల్స్ ఇంకా మిగిలింది కేసీఆర్తోనే. నేను కేసీఆర్కు సవాల్ విసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తావా? మేము సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నీ కొడుకేమన్నా నిన్ను కర్రుగాల్చి వార్తలు పెడతాడని భయం ఉంటే గజ్వేల నువ్వు రాజీనామా చేయి, అక్కడ మన ఇద్దరం తేల్చుకుందాం. ఈ సన్నాసులను, ఈ సోయిలేనోళ్లను, నీ మోచేతి నీళ్లు తాగేటోళ్లను, నీ చెప్పుల కాడ కాపలా ఉండే కుక్కల్ని ఉసిగొల్పకు, చేతనైతే రా చూసుకుందాం.